मधु अवेम अवसर लेदा अदे अवे बटन टी शर्ट अंतना अदी తీసిస్తారా బై నాన్న లోపలికి వెళ్ళండి బై నాన్న బై ఓకే బై బై దిక్షి లోపలికి వెళ్ళండి హే గాయ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చూసారు కదా మేము బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట సో ఫస్ట్ వేసిన క్లిప్పింగ్ ఏంటి అంటే మేము బయటికి వెళ్తున్నాం హాస్పిటల్కి సో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని షాపింగ్ కూడా వెళ్ళాము ఇదంతా అదే అన్నమాట సో వెళ్ళే ముందు డిప్సీన్ అలా షూట్ చేశాను నేను ఓకే ఇదంతా అదన్నమాట అండ్ మొత్తం అంతా కూడా డింపు బర్త్డేకి ముందు రోజు వ్లాగ్ అన్నమాట ఇదంతా కూడా అంటే 9th రోజు షూట్ చేశాను సో 9th రోజు ఏంటంటే వాడికి క్లాత్స్ అవి తీసుకున్నాము డింపుకి కావాల్సినవన్నీ తీసుకున్నాము బట్ ఇంకా చాక్లెట్స్ కేక్ ఆర్డర్ ఇవ్వడము ఇంకా కొంచెం షాపింగ్ ఉందన్నమాట సో దానికోసం బయటికి వెళ్తున్నాము ఇప్పుడు అండ్ మధు గారు కొన్ని టీషర్ట్స్ తీసుకున్నారు అవి సైజ్ కొంచెం పెద్దగా వచ్చాయన్నమాట సో అవి కూడా రిటర్న్ ఇచ్చేసి వేరేవి తీసుకొని ఇంకొంచెం షాపింగ్ ఉంది అదంతా చూసుకొని వద్దామన్నట్లుగా వెళ్తున్నాము ఓకే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి ఓకే మాకు దగ్గరలో ఉన్న ఒక మాల్కి అయితే వెళ్ళామన్నమాట సో ఇది అక్కడ వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా చిన్న మాల్ పెద్దదేమీ కాదన్నమాట సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అండ్ ఇంకా ఏంటో అంటే షాపింగ్కి వెళ్తే అనుకున్నవి కాకుండా అనుకోనివి కూడా అక్కడ పర్చేస్ చేయాల్సి వస్తుంది బాగా నచ్చింది అనుకోండి తీసుకోవాల్సి వస్తుంది కదా సో అది ఓకే అండ్ ఇది వచ్చేసి ట్రెండ్స్ అన్నమాట క్లాతింగ్ది ఇది ఒకటే ఉంది ఇక్కడ ఇంకా పెద్దగా ఏమి ఉండదు చాలా చిన్న మాల్ అండ్ పక్కనే మనకు రిలయన్స్ ఉంటుంది దాని ఆపోజిట్లో రిలయన్స్ ఉంటుంది అన్నమాట అండ్ మనకి ట్రెండ్స్లో చూస్తే ఎప్పుడు ఉన్న క్లాత్సే ఉంటాయి ఎక్కువగా వెరైటీస్ ఏమి ఉండవు అంటే ఒక డ్రెస్ ఉంటే అది దాంట్లో 10 pieces మనకు దొరుకుతాయి అన్నమాట అంటే స్పెషల్గా ఏమి ఉండవని అంటున్నాను నేను సో అదే అండ్ మెన్స్ వేర్కి వెళ్తున్నాం ఇంకా మొన్నే డింపుకి ఇక్కడ తీసుకున్నాము ఒక 3-4 days బ్యాక్ అనుకుంటా ఇక్కడ తీసుకున్నాము అండ్ ఇక్కడ నచ్చకపోతే మళ్ళీ మేము వేరే మాల్కి కూడా వెళ్ళాం బట్ అక్కడ నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు అనుకోకుండా వెళ్ళాము ఇంకా అలాగే తీసుకొని వచ్చేసామన్నమాట అండ్ డిప్సీ కూడా సో అది అండ్ మధు గారు నైట్ సూట్స్ కూడా తీసుకున్నారు మొన్నే నేను ఏదో అలా చూస్తున్నాను సో ఇదన్నమాట అండ్ డిప్సీ ఏమో మొత్తం అంతా తిరిగేస్తూ ఉంది తను అసలు ఇంకా చేతికి దొరకదన్నమాట ఇలా షాపింగ్ మాల్స్కి అక్కడ వెళ్ళినప్పుడు అసలు దొరకదు ఇదేమో క్లాత్ చాలా బాగుందని చూపిస్తున్నాను ఆయనకి మొన్నే తీసుకున్నాం కదా ఇంకెందుకు అంటున్నారు సో అదనమాట అండ్ ఈ వీడియో చాలామందికి బోర్ కొడుతుంది ఐ నో దట్ మీకు కనుక బోర్ కొడితే ప్లీజ్ స్కిప్ చేసేయండి మీరు చూడాలని ఏమీ లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టీషర్ట్స్ అవి ఎక్స్చేంజ్లో వేరేవి తీసుకోవాలి కదా సో ఇవి చూస్తున్నాము అండ్ మేము ఇంతకుముందు తీసుకున్న వచ్చేసి రెగ్యులర్ బేస్లో తీసుకున్నాం అంటే డైలీ వేర్లో వేసుకోవడం కోసం అండ్ అంటే షార్ట్స్ పైన వేసుకోవడం కోసం నైట్ సూట్స్ పైన వేసుకోవడంకి బాగుంటుంది అనేసి అలా పలచగా ఉండే బనియన్ క్లాత్స్లో తీసుకున్నాము బట్ అదే రేంజ్లో మంచి క్లాత్ అండ్ మంచి టీషర్ట్స్ వస్తున్నాయి సో అవి ఇచ్చేసి ఇవి మంచివి తీసుకున్నాం అన్నమాట కొంచెం చూడడానికి బాగుంది క్లాత్ అది కూడా అండ్ డిప్సీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా డింపు బర్త్డే ఏమో కానీ మేమైతే చాలా అలసిపోయాము అండ్ తిరిగి 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 బాగా అలసిపోయాము అన్నమాట అండ్ డింపుకి ఎప్పుడు బట్టలు కొనడానికి వెళ్ళినా ఫస్ట్ డిప్సీకి షాపింగ్ అవుతుంది తర్వాతనే వాడికి అవుతుంది చాలా వెతకాల్సి వస్తుంది డింపుకైతే డిప్సీకైతే ఇంకా ఎక్కడ చూసినా అవి కొనాలి ఇవి కొనాలి అనిపిస్తుంది ఆడపిల్ల కదా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి సో అది నేనైతే మధు గారికి ఇవి రెండు తీసుకున్నాను ఇవి రెండు నా సెలెక్షనే సో అది అండ్ ఇంకా కేక్ అది కూడా మాకు నియర్ బై ఉండే ఒక షాప్లో ఇచ్చాము సో అదనమాట అండ్ నార్మల్ బేకర్స్ అంత బాగా చేయట్లేదు కొంచెం స్పెషల్గా ఉండే దాంట్లో ఇచ్చాము సో అదే అండ్ అదంతా షాపింగ్ అయిపోయింది ఇప్పుడు మేము వచ్చేసి
అది హెడ్సెట్ కొనడానికి వెళ్తున్నాము. సో నేనైతే హెడ్సెట్ తీసుకున్నాను. ఇలా ఇది వచ్చేసి బోట్ కంపెనీ అనమాట. చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది, పెద్ద కాస్ట్ ఏమీ కాదు, జస్ట్ 1500లో అలా వచ్చిందనమాట. సో అది తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా. అండ్ వచ్చిన తర్వాత అవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ మేము సూపర్ మార్కెట్కి వచ్చాము. మా నియర్ బై ఉంటుంది అనమాట ఇది. ఇది కూడా చాలా చిన్న సూపర్ మార్కెట్, ఎందుకంటే చాక్లెట్స్ అవి తీసుకురావాలి. సో ఫుడ్ ఐటమ్సే కాబట్టి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనేసి దీంట్లోకి వచ్చాము. అండ్ ఇంకా ఈ బుట్టి నింపేసాం అనమాట. ఆల్మోస్ట్ అలాగే అవుతుంది, పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాగే అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇంకా బర్త్డే కాబట్టి ఇంకా కొన్ని గిఫ్ట్స్, ఇంకా కొంచెం అలాంటివి తీసుకున్నాం అనమాట. అండ్ గిఫ్ట్ డింపు కోసం తీసుకున్న గిఫ్ట్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అక్కడ కుదరలేదు. సో అది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే డింపు బర్త్డే రోజు రోజు మధుగారు ఇది ఆనియన్కి ఇలా మొలకొచ్చిందనేసి దాన్ని, ఇది ఎలాగూ కుండి ఖాళీగా ఉండిపోయింది అనమాట. సో దీంట్లో పెట్టేద్దాం అన్నట్లుగా పెడుతున్నారు, అది నేను షూట్ చేస్తున్నాను. అండ్ మొక్కలు నాటడము పెంచడం చాలా ఇష్టం, కాకపోతే మాకు అంతగా రాదనుకుంటా. మా చేతుల మీదుగా పెడితే అంత పెద్దగా ఏమీ అవి, ఐ మీన్ బాగా ఎదిగిపోయి బాగా పచ్చగా అలాగే ఏమి ఉండవు. మేబీ పెట్టరాకనా ఏంటో అర్థం కాదు, కానీ ఇద్దరు చేతిలో అంతే అనమాట. మా మమ్మీ పెడితే బాగా పెరుగుతాయి మొక్కలు, చాలా బాగా వస్తాయి. సో మాకేమో ఇలా అవుతుంది. కాకపోతే ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను కదా, వాటిని కొంచెం జాగ్రత్తగా ఎన్ని డేస్ బాగానే కాపాడాను నేను. ఓకే, సో మధుగారు అయితే పెట్టేశారు. ఇంకా ఇంకా ఏంటి అంటే కొన్ని సీడ్స్ తీసుకొచ్చారు ఆయన. అది ఏంటి అని అంటే కాకరకాయ గింజలు, ఇంకా బెండకాయ గింజలు అవి కూడా తెచ్చారు. సో పెడదామని తెచ్చారంట. కుండీలు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను మీకు, తెలుగు బ్యూటీ బ్లాగర్ ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, ఎర్త్ వామ్ మీకు కనిపిస్తుందా? నేను షూట్ చేశాను దాన్ని జస్ట్, అలా చాలా డేస్ అయింది. ఊర్లో ఉన్నప్పుడు బాగా, మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తుంటే వర్షం పడుతుంది కదా, సో అప్పుడు ఎర్త్ వామ్స్ అన్నీ రోడ్డు పైన అలా పడి ఉండేవన్నమాట. నాకైతే చాలా తింటే చాలా భయం, వాటిని ముట్టుకోవాలన్నా అంటే ఇట్లా కాలు కింద ఉన్నా కూడా చాలా భయం అనమాట. సో చాలా భయపడేదాన్ని చిన్నప్పుడు కూడా అంతే. అండ్ ఇప్పుడు కూడా అసలు ముట్టుకొని, అది కింద ఫ్లోర్లో ఉన్నప్పుడు ఎర్త్ వామ్స్ వాష్రూమ్లలో అక్కడ కనిపించాయి నాకు 2-3 times. అవి ఉంటే నేను వాష్రూమ్కి కూడా వెళ్ళాను అనమాట. సో అది వెళ్ళిన తర్వాతనే వెళ్ళేదాన్ని. అది చూస్తే ఏదో ఫీలింగ్ ఉంటుంది, అంటే అది ఏదో మనల్ని చేసేస్తుందని కాదు, కాకపోతే దాన్ని చూస్తే ఏదో ఇట్లా ఏదో ఫీలింగ్ ఉంటుంది అనమాట. అది భయం కూడా కాదు, ఒక రకంగా ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ గింజలు పెట్టేస్తున్నారు, ఇంకా మధు డింపు వచ్చేసి ఇద్దరు. సో బర్త్డే రోజు ఇది ఒక మంచి పనే కదా, సో ఇది చేస్తున్నాం అనమాట. అండ్ యాక్చువల్గా అయితే మాకు ఏదైనా అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ కలవాలి, పిల్లల్ని అక్కడ చూడాలి, వాళ్ళకి ఏదైనా చేయాలి, ఆ ఫీలింగ్స్ చాలా ఉంటాయి. కాకపోతే ఈసారి కూడా వెళ్ళలేకపోయాం. లాస్ట్ టైం అనుకున్నాం, లాస్ట్ టైం కూడా వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం లేదంటే డిప్సీ బర్త్డే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను నేనైతే. సో ఇది. అండ్ డిప్సీ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, బయటకు తీసుకొస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట తను. అండ్ పైనకి మేము షిఫ్ట్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే మెయిన్గా. ఓకే, నేను క్లిప్పింగ్ ఇటుదటు అటు ఇటు వేసినట్లున్నాను. ఇది మార్నింగ్ అనమాట, డింపు బర్త్డే రోజు మార్నింగ్ షూట్ చేసింది ఇదంతా కూడా. సో మార్నింగ్ లేవగానే నేను ఇలా ఉంటానన్నమాట, ఇలా ఉంటాను నేను లేవగానే. సో న్యాచురల్గా చూపించాను మీకు ఇవాళ వీడియోలో. అండ్ డింపునైతే నేను పొద్దున్నే లేపాను, ఐ మీన్ మిడ్ నైట్లోనే లేపాను బర్త్డే విష్ చేయడానికి, కాకపోతే వాళ్ళు లేవలేదు. ఇంకా మధుగారు వదిలేయి, వాళ్ళు లేవడు అని అన్నారు. సో వదిలేసాను అనమాట. అండ్ ఇంకా నైటీలో ఉన్నాను కదా, ఇంటి ముందు వెజిటేబుల్స్ వచ్చాయి, కొంచెం వెళ్ళండి తీసుకురండి అంటే ఈయన వెళ్ళారనమాట. సో అది కూడా షూట్ చేశాను. ఇక్కడ ఇదంతా చూస్తుంటే నాకు ఎలా అనిపించిందంటే, ఆదివారం ఆడవాళ్లకు సెలవు అలాంటి సినిమాలు ఉంటాయి చూడండి, వాళ్ళ ఇంటి ముందు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇదైతే. సో అదే. అండ్
బర్త్డే వ్లాగ్ అంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏం చేస్తున్నానంటే పాలు కలుపుతున్నాను. సో నార్మల్గా తాగడానికి కాదు, ఇవి చాకోస్ అవి వేసుకొని తినడానికి కోసం అనేసి కలుపుతున్నాను. సో అది, అండ్ మొన్న గ్రాసరీ తెచ్చినప్పుడు ఇవి కూడా తీసుకొచ్చాము అన్నమాట. ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే, అంటే స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇన్స్టెంట్గా ఏదన్నా ఇవ్వాలి పిల్లలకి, చేయలేని పరిస్థితులలో ఉన్నాము, ఇప్పుడు ఏం తింటారు ఈవినింగ్ టైంలో అన్నప్పుడు ఇలా ఇవ్వచ్చు. సో ఇది కొంచెం హెల్దీ కూడా, బికాజ్ అది మంచి ఫుడ్ ఐటమే, కాకపోతే లోపల కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ లాగా వచ్చింది. కాకపోతే ఇలా తీసుకోకుండా కొంచెం ఇంకా వేరేలాగా ఏదైనా ఫ్లేవర్లో తీసుకుంటే బాగుంటుంది. సో ఇదన్నమాట, చాక్లెట్ అయితేనే ఇష్టపడతారు కదా పిల్లలు, సో అందుకని ఇవి తీసుకొచ్చాము. సో ఇది, అండ్ సో ఆ రోజంతా అలా గడిచిపోయింది అన్నమాట. యాక్చువల్గా అయితే నేను ఈ రెండు మూడు క్లిప్పింగ్స్ నేను మీకు బర్త్డే వ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది చాలా చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకని కొంచెమే షూట్ చేశానన్నమాట దానికోసం. అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వ్లాగ్ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను, అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.